హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు 5 మినిట్స్లో ఈజీగా ఏమైనా స్నాక్ ఐటెం తినాలంటే ఇట్లా వీడియోలో నేను చూపించే విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఒక గిన్నె పెట్టుకోవాలి, అందులోకి 1 కప్పు బియ్య పిండిని వేసుకోవాలి. 1 కప్పు బియ్య పిండికి 3 స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నువ్వుల్ని వేసుకోవాలి, కొంచెం జీలకర్రని వేసుకోవాలి. కొంచెం వంట సోడా, రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న దాంట్లో 3 స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న దాంట్లోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని వీడియోలో నేను చూపించే విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండేంత వరకు కలుపుకోవాలి. పునుగుల పిండి కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇట్లా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైన వేగుతుంది కానీ లోపల ఉడకదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బియ్య పిండితో స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.